తీపి బొండాలు. ఇవి మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా? ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే ఈ తీపి బొండాలని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా గోధుమ పిండిని ఒక కప్పు తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు బెల్లం తురుమును తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని పిండిలో కలుపుకోండి. తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెం పిండితో మిక్స్ చేస్తూ పిండిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బోండా పిండి మాదిరిగా వచ్చాక మూత పెట్టి 20 నిమిషాల పాటుగా ఉంచండి. ఇలా ఉంచడం వల్ల బెల్లం మొత్తం కూడా పిండిలో కరిగి బోండాలు చాలా పొంగుతూ రుచిగా వస్తాయి. ఈలోపు స్టవ్ వెలిగించి ఆయిల్ని హీట్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత పిండిని ఇంకొకసారి బాగా కూడా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బొండాలను కొద్ది కొద్దిగా ఆయిల్లో వదులుతూ వేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేయండి. ఇదే విధంగా మొత్తం పిండిని అంతా కూడా ఇవే సైజులో చేసుకోండి. ఇవి చాలా హెల్దీగా ఉంటాయి. గోధుమ పిండి, బెల్లం రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. పిల్లలకు కూడా ఇలాంటి స్నాక్స్ పెట్టడం వల్ల వాళ్ళు హెల్దీగా ఉంటారు, ఈజీగా తినేస్తారు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.